భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గోదావరి పోటెత్తడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి 52 అడుగులకు చేరడంతో మండలం పరిధిలోని భద్రాచలం వెళ్లే రహదారులు రామచంద్రాపురం సారపాక గ్రామాల మధ్య కడియాల వాగు పోటెత్తడంతో రహదారిపైకి వరద నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలను దారి మళ్లించారు. అశ్వాపురం మండలం నెల్లిపాక రామచంద్రాపురం గ్రామ పంచాయతీలో జూలై మాసంలో వచ్చిన గోదావరి వరద ముప్పుతో పామాయిల్, జమాయిల్, జామ లాంటి తోటలు నీట మునిగిపోయాయి. గోదావరి వరద తగ్గిన తర్వాత మొక్కలు చిగురించి దశలో మళ్లీ 2 రోజులుగా గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయన శనగ వస్తాయి.